नमस्ते वेलकम डैश्यू ने राजेश రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉంది కేవలం ఇరవై తొమ్మిది రోజుల్లో పోలింగ్ జరగబోతోంది పలు స్థానాలకు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కూడా అభ్యర్థులు ప్రకటించాయి కాంగ్రెస్ వంద స్థానాలకు అభ్యర్థులు ప్రకటించగా కేసీఆర్ కూడా పూర్తి స్థాయిలో సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చారు ఇందులో టికెట్ దక్కనటువంటి అసంతృప్తి నేతలు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ గుడికి చేరుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ కి అసంతృప్తులందరూ కూడా బీఆర్ఎస్ బాట పట్టారని చెప్పుకోవాలి ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కూడా గులాబీ పార్టీలో ఇప్పటి వరకు చేరినటువంటి లీడర్లు కొత్తగా చేరుతున్నటువంటి వారిని చూసి జాలి పడుతున్నారు తప్ప చేసేది ఏమీ లేదు ఎందుకంటే వారు అదంతా కూడా ఒక్కరోజు మురిపంగానే ఉంది బీఆర్ఎస్ పార్టీలో అంటూ కూడా చర్చించుకుంటారు తర్వాత పార్టీలో వాళ్ళని ఎవరు పట్టించుకునే అవకాశాలు లేవు పట్టించుకోవాలంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు కనీసం ఫోన్ చేసినా కూడా స్పందించారని తమ అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు ఎందుకు పార్టీలో చేరామని తామే చాలా సార్లు బాధపడ్డామన్నటువంటి రోజులు కూడా సైతం ఉన్నాయని కూడా ఆవేదన చెందుతున్నారు గులాబీ పార్టీలో చేరే వరకు మర్యాదలు పలకరింపులు ఉంటాయని చేరిన తర్వాత వారిని పట్టించుకొని నాతోడే ఉండడని కూడా ఆ పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతున్నది గతంలో బీఆర్ఎస్ లో చేరినటువంటి లీడర్లు ఇప్పుడు కనిపించడం లేదని కూడా చెప్తున్నారు ఇలాంటి వారి జాబిత ఇంకా చాలా పెద్దగానే ఉందని కూడా గుర్తు చేసుకుంటున్నారు కనీసం కలిసేందుకు సైతం కూడా పార్టీ పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వరని తమ అనుభవాన్ని వివరిస్తూ ఉన్నారు ఇక ఫోన్ చేసినా మెసేజ్లు పంపినా స్పందన ఉండదని కూడా పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు పదవులు ఉండవు ఫైదా కూడా ఉండదు మరి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర ఇంటికి స్వయంగా సీఎం కేసీఆర్ వెళ్లారు ఆయన పార్టీలకు ఆహ్వానించారు ఆ తర్వాత ఆయనను కూడా పట్టించుకునేటువంటి దాఖలాలు లేవని టాక్ కూడా ఉంది మరోవైపు మాజీ మంత్రి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేరళ్ల ఆంజేయులు సైతం గులాబీ పార్టీలో చేరారు ఆయన తరచుగా తెలంగాణ భవన్కి వస్తుంటారు కానీ అక్కడ ఆయన ఎవరు పట్టించుకుంటారనే ప్రచారం కూడా జరుగుతుంది ఇక మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీ లీడర్లను బీఆర్ఎస్ లేకి చేర్చుకున్నారు పెద్ద ఎత్తున చేరికల క్రమం కొనసాగింది మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కూడా మరోవైపు మండల మాజీ చైర్మన్ స్వామి గౌడ్ మాజీ ఎమ్మెల్యే బుడిద భిక్షమయ్య గౌడ్ గులాబీ గూటికి ఆహ్వానించారు కానీ ప్రస్తుతం ఇద్దరు లీడర్లు కూడా ఎక్కడ ఉన్నారో ఏ హోదాలో ఉన్నారో ఎవరికి అంతు పట్టినటువంటి ప్రశ్నగా మారిందని కూడా కొంత కామెంట్స్ బిఆర్ఎస్ పార్టీలోనే వినిపిస్తున్నాయి మరోవైపు బుడిద భిక్షమయ్య గౌడ్కు గవర్నర్ కోటలు ఎమ్మెల్సీ పదవి అలాగే స్వామి గౌడ్లకు రాజేంద్ర అసెంబ్లీ టికెట్ ఇస్తారని అందరూ కూడా హామీ ఇచ్చారని కూడా చెప్పారు ప్రచారం జరిగింది కానీ వారిద్దరికి ఎలాంటి పదవులు దక్కలేనటువంటి పరిస్థితులు ఇవాళ బీఆర్ఎస్లో లో ఉన్నాయి దీంతో ఖచ్చితంగా ఇవాళ బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి నేతల పట్ల కొంత అందరూ కూడా ఫీల్ అవుతున్నారు అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఇవాళ వాళ్ళందరి పట్ల జాలి చూపిస్తున్నారు మరి మునుగోడు బైపోల్ టైంలో కూడా బీఆర్ఎస్లోకి వచ్చినటువంటి దాసోజ్ శ్రవణ్ణి కూడా గవర్నర్ కోటాల ఎమ్మెల్సీ పదవి ఇస్తే ప్రయత్నం ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ ఆయన పదవి అర్హుడు కాదని గవర్నర్ తమిళపై తిరస్కరించారు దీంతో ప్రత్యామ్నాయంగా తనను ఖైరత అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కూడా దాసోజు శ్రవణ్ ప్రతిపాదన పెట్టినా దానిని ఎవరూ పట్టించుకుంటారనే టాక్ కూడా ఉంది దీంతో పార్టీలో చేరినటువంటి ఎలాంటి ప్రయోజనం దక్కలైనటువంటి దాసోజు శ్రవణ్ కూడా ఆవాదంలో ఉన్నట్లు కూడా ఆయన సన్నిహితులు చెబుతున్నారు ఇక మరోవైపు మాజీ డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి డి శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీలో చేరాక అనేక అవమానాలు ఎదుర్కొన్నారు ఆయన సన్నిహితులు కూడా ఇవే అంశాలను గుర్తు చేసుకుంటారు ఇవాళ సో పార్టీలో చేరిన తర్వాత డిఎస్ రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చారు ఆ తర్వాత నుంచి ఆయన్ని నెమ్మదిగా పక్కకు పెడుతూ వచ్చారు డిఎస్ కొడుకు అరవింద్ అలాగే బీజేపీ నుంచి పోటీకి దిగకుండా అడ్డుకోవాలని కూడా ఆయనపై కేసీఆర్ ఒత్తిడి చేసినట్టు కూడా తెలుస్తుంది ఇక తనకు ఏం సంబంధం లేరని డిఎస్ వివరణ ఇచ్చినా పట్టించుకోలేదు ఇక ఆయన్ని కూడా ప్రగతి భవన్ లోపలికి కూడా అనుమతించలేదు చివరికి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అని కూడా బీఆర్ఎస్ ఇదినటువంటి నీటి నేతలు ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితులు సో ఇవాళ కాంగ్రెస్ లో టికెట్ అన్నటువంటి నేతలందరూ కూడా ఎవరు బీఆర్ఎస్కి వెళ్ళినా కూడా కేవలం ఒక రోజు మురిపెంబానే ఇది ఉంటుంది వాళ్ళకి పదవులు ఉండవు పెద్ద ఎత్తున పట్టించుకునే నాతుడు కూడా ఉండడు మరోవైపు కేవలం ఎన్నికల్లో ఒక వేవ్ క్రియేట్ చేసేందుకు బీఆర్ఎస్ చేసినటువంటి ఎత్తుగడగానే చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే సీఎం కేసీఆర్ ఇరిగేషన్ విధానాలపై కూడా విమర్శలు చేసినటువంటి లీడర్లు జాబితాలో మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య నాగం జనార్దన్ రెడ్డి కూడా ముందు వరుసలో ఉన్నారు ఇక ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం లూటీ అవుతుందని కూడా వారు ఆరోపణలు చేస్తారు మరోవైపు పాలమూరు ప్రాజెక్టు నిర్మాణంపై కూడా నాగం ఏకంగా కోర్టులో కేసులు కూడా వేశారు సో ఇద్దరు లీడర్లు ప్రస్తుతం గులాబీ కండవా కప్పుకున్నారు భవిష్యత్తులో వీరికి ఏం పదవులు ఇస్తారు వారు గతంలో చేసినటువంటి విమర్శలను కేసీఆర్ మనసులో పెట్టుకుంటే ఆ ఇద్దరు పరిస్థితి ఏంటి అనే చర్చ కూడా కొంత ఆసక్తి ఇక సామాజిక సమీకరణల వల్ల టికెట్లు దక్కకపోవడంతో కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రులు పొన్నాల నాగం జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు విష్ణు ఎర్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు ఈ మధ్య కాలంలోనే బీజేపీ నుంచి తెలుగు సుధాకర్ చిట్టా బాలకృష్ణ రెడ్డి ధరవు ఎల్లన్న నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుల నుండి రమాదేవి టిడిపి సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా గులాబీ కండువాలు కప్పుకున్నారు అయితే వీళ్ళందరికీ కూడా ఎటువంటి పదవులు ఇచ్చి వాళ్ళు న్యాయం చేస్తారని చర్చ తెలంగాణ రాజకీయాల్లో ఎందుకంటే కేవలం ప్రతి ఒక్క నేత ఇవాళ కాంగ్రెస్ పార్టీ వేవు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి క్రమంలో ఆ వేవుకు అడ్డుకట్ట వేసేందుకు కేవలం బీఆర్ఎస్లో కొంత చేరికలు జరుగుతున్నాయి లో కూడా వేవ్ ఉంది ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ ఆదరిస్తున్నారని చెప్పే క్రమమే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది కావాలనే కొంతమంది అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటికి స్వయంగా మంత్రి హరీష్ రావులు వెళ్తున్నారు ఇవాళ కూడా తాజాగా ఎల్బీ నగర్లో బుద్ధామని రామ్మోహన్ గౌడ్ ఇంటికి హరీష్ రావు వెళ్ళారు విష్ణువర్ధన్ ఇంటికి అరేష్ రావు వెళ్ళాడు పొన్నాల దగ్గరికి కేటీఆర్ వెళ్ళాడు ఇలా ఎవరైతే అసంతృప్తి వాళ్ళందరికీ కూడా స్వయంగా మంత్రులు ఇళ్లకు వెళ్ళడం వాళ్ళని ఆహ్వానించడం పార్టీకి కండువాపడం తర్వాత వాళ్ళకి ఏం చేస్తారనేది మాత్రం ఇంతవరకు ఎవరు ఏ పార్టీ నేత లో ఉంటారు అధినే అధినాయకత్వం ఏమి చెప్పనటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో సీనియర్ కూడా జాయిన్ అయ్యే పెద్ద ఎత్తున అయినప్పటికీ కూడా ఆయనకు కూడా ఏమి హామీ ఇవ్వనటువంటి నేపథ్యం కూడా స్పష్టంగా కనిపిస్తుంది దీంతో ఖచ్చితంగా కేవలం బీఆర్ఎస్ చేరికల పరంపర కొనసాగుతున్నప్పటికీ కూడా చేరినటువంటి నేతలకు న్యాయం చేయట్లేదు తర్వాత పార్టీలో చేరినాక ఎవరు పట్టించుకోలేదనే చర్చ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘంగా సీనియర్ నేతలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు ఎటువంటి పదవులు ఇవ్వలేదు వాళ్ళందరినీ కూడా విస్మరిస్తోంది బిఆర్ఎస్ పార్టీ అనే చర్చ కూడా ఇవాళ బిఆర్ఎస్ పార్టీ నేతల్లో క్రమంగా పెరుగుతోంది సో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో దీనికి ఇది అధికారికంగా ఉన్నటువంటి పార్టీ పైన ఖచ్చితంగా ప్రజలు కూడా కొంత వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మరి ఆప్షన్ లేక ఈ నేతలందరూ బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నటువంటి పరిస్థితులే ఎక్కువ శాతం కనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్